అందరికీ అందరికీ ధర్మారెడ్డి పేరు తెలుసు. ఆయన అసలు పేరు ఏవి ధర్మారెడ్డి, కానీ జగన్మోహన్ రెడ్డి కొన్ని రోజుల ముందర ఆయన పేరు మార్చాడు. ఎఫ్ఏసి ధర్మారెడ్డి, ఎఫ్ఏసి ధర్మారెడ్డి. ఎఫ్ఏసి అంటే ఫుల్ అడిషనల్ ఛార్జ్ ధర్మారెడ్డి. ఈ ధర్మారెడ్డి ఎక్కడి నుంచి వచ్చాడు? ఈ ధర్మారెడ్డికి ఆంధ్ర రాష్ట్రానికి సంబంధమే లేదు. ఈ ధర్మారెడ్డి ఉండింది ఢిల్లీలో. ఢిల్లీలో ఎక్కడ పనిచేస్తున్నాడు? ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్ సర్వీసెస్లో పనిచేస్తున్నాడు. ఎక్కడ? ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్ సర్వీసెస్లో పనిచేస్తున్న ధర్మారెడ్డి. ఆర్మీ అంటే మీరు అనుకుంటారేమో డిఫెన్స్ అనగానే ఆయన తుపాకీ పెట్టుకొని చైనా బార్డర్ కాడ ఉంటాడని, అంత సీన్ లేదు. ఆయన ఆర్మీ ల్యాండ్ ఎక్కడైనా, ఎక్కడెక్కడ ఆర్మీ ల్యాండ్ ఉందో, ఎక్కడెక్కడ కంటోన్మెంట్స్ ఉంటాయో ఆ కంటోన్మెంట్లో పనిచేసే వ్యక్తి ధర్మారెడ్డి. ఓకే, ధర్మారెడ్డికి, ఎఫ్ఏసి ధర్మారెడ్డికి అసలు అర్హుడా తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా ఉండే అర్హుడా కాదా అనేది పాయింట్ మేము అడుగుతున్నాం. ఆయన ఈ ధర్మారెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత, వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ధర్మారెడ్డిని ఢిల్లీ నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి తీసుకొని తిరుమల తిరుపతి దేవస్థానంకి జేఈఓగా వేశాడు. 8 సంవత్సరాలు తిరుమలలో పనిచేసిన ధర్మారెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి ఉండిన తర్వాత 8 ఏళ్ళు పనిచేశాడు. రాజశేఖర రెడ్డి చనిపోయిన సంవత్సరానికి కాంగ్రెస్ గవర్నమెంట్ మళ్ళీ ఇతన్ని వెనక్కి తరిమేసింది. ఎక్కడికి తరిమేసింది? తిరుపతిలో ఫ్లైట్ ఎక్కాడు, ఢిల్లీలో ల్యాండ్ అయ్యాడు. బ్యాక్ టు డిఫెన్స్, బ్యాక్ టు ఐడిఈఎస్, ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్ సర్వీసెస్కి వెళ్ళిపోయాడు. సరే, 2019లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. పాపం మా ధర్మారెడ్డి ఢిల్లీలో ఇతను సీఎం అవ్వగానే ఫ్లైట్ టికెట్ కొనుక్కొని ఎయిర్పోర్టు గేట్ కాడ ఇంకా నన్ను పిలవలేదే, ఇంకా నన్ను పిలవలేదే అని ఎయిర్పోర్ట్ కాడే 4 రోజులు ఉండేడంట. పాపం మా జగన్మోహన్ రెడ్డి మోడీ గారికి లెటర్ రాశాడు. మోడీ గారు, అయ్యా మా ఓనాడు ఉన్నాడు ఢిల్లీలో ధర్మారెడ్డి, అతని డెప్యుటేషన్కి పంపించండి, మళ్ళీ నాకు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆయనతో చాలా అవసరాలు ఉన్నాయి అని నన్ను అడిగాడు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి మోడీ గారిని. మోడీ గారు ఏమన్నారు తెలుసా? అరే బేటా, ఉదర్ బహుత్ ఆద్మీ హైన రే ఐఏఎస్ అన్నాడు. అంటే అరే బిడ్డ, ఆంధ్ర రాష్ట్రంలో ఐఏఎస్ ఆఫీసర్లు చాలామంది ఉన్నారు కదరా, ఈడెందుకురా నీకు అని అడిగాడు. ఎవరు? ధర్మారెడ్డి. హీఈస్ ఎ స్వీట్ బాయ్, హీఈస్ మై బాయ్, నా పిల్లోడు, నా ఓడు, నాకు కావాలా అన్నాడు. సరే వీడితో గాస్ట్ ఎందుకులే అని చెప్పి ధర్మారెడ్డికి మళ్ళీ బ్యాక్ టు తిరుమల, మళ్ళీ ఆడ ఫ్లైట్ ఎక్కాడు, తిరుపతిలో దిగేసి తిరుమలకి వచ్చేసాడు. ఈరోజు మేము అడుగుతున్నాం, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ ఐఏఎస్లు ఉండాల్సిన పోస్టుని సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్, ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం ఈజ్ ది మోస్ట్ రివర్డ్ టెంపుల్ ఇన్ ది వరల్డ్, ది రిచెస్ట్ టెంపుల్ ఇన్ ది వరల్డ్, ద మోస్ట్ హోలియస్ట్ టెంపుల్ ఇన్ ది వరల్డ్. ఈ ప్రపంచంలోనే హిందూస్కి తిరుమల తిరుపతి దేవస్థానం అంటే మొదటి స్థానంలో ఉండే గుడి మనకందరికీ. ఆ గుడికి ఎక్కడో ఆ ఎస్టేట్లో పనిచేసే, ఢిల్లీ ఎస్టేట్లో పనిచేసేవాడిని తీసుకొని వచ్చి ఈవోగా చేస్తావా? ఈరోజు నేను ఐఏఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, రిటైర్డ్ చీఫ్ సెక్రటరీని అడుగుతున్నాం, ఐఏఎస్ అసోసియేషన్ అడుగుతున్నాం, నోరు మెరపరా, మీ పోస్ట్ ఊళ్ళో వాళ్ళు వచ్చి కొట్టేస్తే అడగరా, మాకు రావాల్సిన పోస్టు, ఐఏఎస్కి రావాల్సిన పోస్టు ఎక్కడో డిఫెన్స్ ధర్మారెడ్డికి ఇస్తే నోరు తెరవరా అని అడుగుతున్నా. ఏమీ భయమా?